బ్యాలెన్స్డ్ మైండ్ తో ఉండే చంద్రబాబు లాంటి వ్యక్తిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రంలో యువత, రైతులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు నష్టపోయే ప్రమాదముందని, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు కలిగిన జగన్మోహన్రెడ్డిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్రం మరింత అభివృద్ది చెందుతుందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో జరిగిన వైసీపీ పార్టీలో యువత చేరిక కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యకుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, జెడ్పీటీసీ సభ్యులు బందర వెంకటసుబ్బయ్య, వైసీపీ సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి, కాకుదూరు లక్ష్మణ్ రెడ్డి తదితర నాయకులతో కలిసి మంత్రి కాకాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్తుకూరు వచ్చిన మంత్రికి స్థానిక వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి మెయిన్ సెంటర్ వరకు యువత భారీ ర్యాలీ అనంతరం మండల అధ్యకుడు మెట్ట ఆధ్వర్యంలో వైసీపీలోకి చేరిన 150 మందికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, సోమిరెడ్డిని తనదైన శైలిలో విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా విద్యార్థి విభాగం నాయకుడు మధు, ఎంపీటీసీ సభ్యులు వెంకటేశ్వర్లు, నవీత్, జానకిరామరెడ్డి, రాజా, ఉదయ్ భాస్కర్ రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెళ్లి అంటే ఈ రోజు ఈ పార్టీలో చేరేటువంటి యువకులు ఎంతమంది ఉన్నారో ఆ వయసు మనవళ్ళు ఉండేవాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి మీ వయసు మనవళ్ళు ఉండేటువంటి తాత లాంటి చంద్రబాబు నాయుడు మరలా నేను వస్తానని చెప్పి నిన్న పాపం చూస్తే నాకు అనిపించింది, పాపం తల పనిచేస్తుందా, పనిచేయటం లేదా, ఇబ్బంది పడుతున్నాడా, ఏం ఆలోచన చేసి మాట్లాడుతున్నాడా అని చెప్పి కుప్పంలో మాట్లాడాడు. కుప్పంలో ఉండేటువంటి పండేటువంటి కూరగాయల్ని ఒక కార్గో ఎయిర్పోర్ట్ ఒకటి ఏర్పాటు చేసి కుప్పంలో అక్కడ నుంచి విదేశాలకు నేను ఎగుమతి చేస్తాను అని చెప్పాడు. అప్పుడప్పుడు అనుకుంటాం మనం చంద్రబాబు నాయుడు కేజీ బంగారు ఇస్తాడు, చంద్రబాబు నాయుడు విమానాశ్రయం చేస్తారంటాడు, అడిగినోడు కల్లా పెంచికారిస్తానంటాడు అని చెప్పి ఏదో సరదాగా మాట్లాడుకునేటువంటి మాటలు. ఆ మాటల్ని నిజం చేస్తూ నిన్న చంద్రబాబు నాయుడు కుప్పంలో చెప్పాడు, నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను మిమ్మల్ని అందరినీ. నేను ఎన్నికల దాకా చంద్రబాబు నాయుడు నేను మిమ్మల్ని అందరినీ చూసుకుంటానంటాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరినీ వదిలేస్తాడు. కాబట్టి ఇన్బ్యాలెన్స్ అయినటువంటి మైండ్తో ఉన్నటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యువత నష్టపోతుంది, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగం నష్టపోతుంది, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మధ్యతరగతి కులాలు నష్టపోతాయి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు నష్టపోతారు, యువకులు నష్టపోతారు, ఉద్యోగస్తులు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు నష్టపోతారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి అంటే బహుశా నేను గర్వంగా చెప్పడం లేదు, భారతదేశంలోనే అత్యంత క్రౌడ్ పుల్లర్ ఎక్కడికైనా వెళితే జనాలను చూడాలి జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి వెళ్ళగలిగినటువంటి నాయకుడు ఈ భారతదేశ ముఖ్యమంత్రిలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అనేటువంటి విషయాన్ని సందర్భం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ పని, ఢిల్లీలో సమావేశానికి పని, లేదా ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా, లేదా ఇతర దేశాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీ దిగాలి, జగన్మోహన్ రెడ్డి గారితో కాసేపు మాట్లాడాలి అని చెప్పి యువకులు ఈరోజు ఆరాటపడేటువంటి పరిస్థితి ఉంది అంటేనే జగన్మోహన్ రెడ్డి గారి గ్లామర్ ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి పార్టీలో ఒక యువకుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. యువత ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక యువకుడు ముఖ్యమంత్రి అయితే ఈ దేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు వీటన్నిటినీ సమగ్రంగా అమలు చేస్తూ ఎన్నికల సమయంలో ఏదైతే మేనిఫెస్టో ఇచ్చాడో ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళడం జరిగింది. బహుశా ఈరోజు పార్టీలో చేరేటువంటి చాలామందికి 2019లో ఓటు ఉండి ఉండదు, ఈరోజు వాళ్ళందరికీ ఓటు హక్కు కలిగి ఉంటారు. కాబట్టి ఏదైనా యువకుడు అనేటువంటి వాడు ఆలోచన చేస్తే మొట్టమొదటగా ఆలోచన చేయవలసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడేనని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం వచ్చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకి ఆలోచన ఉంటుంది, పాపం ఏదైనా పవన్ కళ్యాణ్ లాంటి వాడు అయితే బాగుండు అని చెప్పాను, తప్పలేదు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాడిని చాలామంది పాపం మీ వయసు యువక అందరూ వెళ్ళి ఆయన ఎయిర్పోర్ట్లో కనపడ్డా, ఎక్కడికి వెళ్ళినా సీఎం 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 అని అరిచారు. ఆయన చెప్పాడు నాకు కూడా సీఎం కావాలని ఉంది, భవిష్యత్తులో నేను ముఖ్యమంత్రిని అవుతానని.
సరే అందరూ అనుకున్నారు, యువకులు చాలా మంది, పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుంది, మన అందరికి కూడా కొంచెం సినీ ఆర్టిస్ట్ కాబట్టి సినీ హీరో కాబట్టి బాగుంటుంది. తీరా ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికీ మీరు ఇస్తానన్నటువంటి నా సీఎం పదవి నాకు అవసరం లేదు, కానీ మీరందరూ కలిసి ఆ సీఎం పదవిని నాతో పాటు మీరు కూడా కలిసి చంద్రబాబు నాయుడికి ఇవ్వండి అని చెప్పారు. చంద్రబాబు నాయుడికి దాదాపుగా వివాహం ఆలస్యంగా అయింది, అందుకని చిన్న మనవడు ఉన్నాడు. లేకపోతే చంద్రబాబు నాయుడికి పిల్లనివ్వలేదు ఎవరు పాపం. ఆ రోజు చంద్రబాబు నాయుడు అదృష్టం ఉంది, మంత్రి అయ్యాడు కాబట్టి రామారావు రాజకీయాల్లోకి రావడానికి 32 సంవత్సరాల వయసులో చంద్రబాబుకు పెళ్లి అయింది. చంద్రబాబుకి అందరిలా మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీరందరూ చేరి రేపు రాబోయేటువంటి రోజుల్లో అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలతో పాటు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యువకులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి యువకులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో యువతను భాగస్వామ్యం చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం వచ్చేస్తున్నాను. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడికి వయసు ఉడిగిపోయింది. ఇక్కడ పోటీ చేసేటువంటి సోమిరెడ్డికి చూస్తే 4 సార్లు అయిపోయాడు, 5వ సారి మరలా వస్తున్నాడు. నిన్న ఎక్కడ మాట్లాడాడు పాప, రేపు 2 నెలల తర్వాత గోవర్ధన్ రెడ్డికి శుభం కార్డు పడుతుంది. నాకేం శుభం కార్డు పడుద్ది, తమరికి ఏం కార్డు పడుతుందో చూసుకోండి. నాకు శుభం కార్డు పడితే నీకు ఎండ్ కార్డు పడాలి కదా, అందుకని ఒక్కసారి అది ఇది చెప్తున్నాడు పాప. నేనేదో 2 నెలలాగండి 2 నెలలాగండి 2 నెలలాగండి అని 2 నెలల తర్వాత ఏమీ జరగదు. పంచ ఎగబట్టి సోమిరెడ్డి అనేటువంటి వాడు ఈ జిల్లా నుంచి బౌడు తీసేటువంటి పరిస్థితి వస్తుంది. మరలా చెప్పాడు 2 సంవత్సరాల తర్వాత వాళ్ళని గురించి ఆలోచన చేస్తా, వీళ్ళ సంగతి చేస్తా, అది చేస్తా ఇది చేస్తా అని 2 సంవత్సరాల తర్వాత నేను మరలా ఈరోజు చెప్తున్నా 2 నెలల తర్వాత నేను వాళ్ళ సంగతి చూస్తా వీళ్ళ సంగతి చూస్తానని చెప్పి నేను మరలా ఈ ముత్తుకూరు మండల కేంద్రంలో నుంచి సోమిరెడ్డికి ఛాలెంజ్ విసురుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. నువ్వు కాదు కదా, మీ తాత ముత్తాతలు దిగి వచ్చినా సరే కాలు పిక్క మీద వెంట్రుకను కూడా పీకలరనేటువంటి విషయాన్ని గుర్తించుకోమని చెప్పి తెలియజేసి. కాబట్టి ఏదైనా నోరు జారి ఎక్కువగా మాట్లాడితే భలే మంచి చొక్కదేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్, ఎంత కొంటే అంత ఫ్రీ. 2000 రూపాయల పైన జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు 2000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై 200 రూపాయలు చొప్పున ఓ చోట్లు పొందండి. తదుపరి 2000 రూపాయల పైన కొనుగోలుపై ఒక ఓ చోట్ తగ్గింపు పొందండి. ఈ కూపన్ను పొందిన మరుసటి రోజు నుండి 2024 మార్చి 31వ తేదీ లోపు ఈ కూపన్ను ఉపయోగించుకోవచ్చు. గ్రీన్ క్రేప్ సారీస్ 3440 రూపాయలకే, బ్లౌజర్ సారీస్ 2699 రూపాయలకే, బాల్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ 3299 రూపాయలకే, స్ట్రైట్ కట్ కుర్తి 2399 రూపాయలకే, జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2. ప్రతి 1000 రూపాయలు కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా లో విలువైన బహుమతులు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.